హాయ్ అండి నమస్తే నేను మీ దేవి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ టీటీవరల్డ్ లైఫ్ సో ఫ్రెండ్స్ ఈరోజు మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఈ రెసిపీ పేరు వచ్చేసి బిండి కొబ్బరి ఫ్రై అండి చేసుకోవడం అయితే చాలా చాలా ఈజీ క్విక్గా చేసేసుకోవచ్చు సో ఎలా చేయాలో చూసేద్దాం పదండి దానికోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలని అయితే వేసుకొని మనకి ఒక నైంటీ పర్సెంట్ వరకు అయితే దీంట్లోనే కుక్ చేసేసుకోవాలండి లైక్ సాఫ్ట్గా అయిపోయి దీంట్లో ఉండే జిగురు అనేది ఉంటుంది కదండి ఆ జిగురు అనేది పోయే వరకు ఫ్రై చేసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ అయితే ఫ్రై చేసేసుకోవాలండి సాఫ్ట్గా అయిపోతే మన బెండకాయలు అనేది సరిపోతాయి మనం ఈ కర్రీకి ఎంత సన్నగా కోసుకుంటే అంత ఫాస్ట్గా అనేది మన కర్రీ అయితే అయిపోతుందండి సో చూసారు కదా ఈ విధంగా కొంచెం దాంట్లో ఉండే జిగురు అనేది పోయే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకుందామండి తీసేసుకొని సో ఈ విధంగా ప్లేట్లో వేసుకొని పక్కన చేసుకుందాం తర్వాత అదే కడాయిలో మరి కొద్దిగా ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని దాంట్లో అందులో పోపు అండి ఆవాలు జీరకర్ర సనగపప్పు మినప్పప్పు వేసుకొని ఇవన్నిటినీ ఫ్రై చేసుకుందాం పప్పులు అనేవి దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి పప్పులు అనేవి దోరగా ఫ్రై అయిపోయాక నేను చూశారు కదా ఒక చక్క వరకు కొబ్బరిని ఈ విధంగా కూరేసి తీసుకున్నానండి దాన్ని కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందామండి ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసేసుకోవాలి కొద్దిగా మన కొబ్బరి అనేది క్రిస్పీనెస్ వస్తుందండి అంతవరకు ఫ్రై చేసుకుంటే మన కొబ్బరి అనేది చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది ఒక టూ మినిట్ టూ టూ త్రీ మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బెండి కూడా వేసేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా బెండి పీసెస్ కూడా వేసుకున్నాక రెండింటిని కొద్దిగా మిక్స్ చేసుకుని ఇందులో నేనైతే చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నానండి ఒక టే టూ టేబుల్ స్పూన్ వరకు మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేదు అంటే మీరు రెడ్ చిల్లీ పౌడర్ అయినా వేసుకోవచ్చు కారం వేసుకోవచ్చు అండ్ సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి మొత్తాన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ లైక్ పొడి పొడిగా అయ్యేంత వరకు ఈ బెండి కొబ్బరిని మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి సో చూసారు కదా ఈ విధంగా కలుపుకుంటూ కొద్ది కొద్దిగా పొడిగా అయింది అంటే స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే మన వేడి వేడి బిండి కొబ్బరి ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి చేసుకోవడం చాలా ఈజీ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీ దగ్గర ఎప్పుడైనా బిండిలు ఉన్నప్పుడు లేకపోతే ఎక్కువ బిండిలు ఉన్నాయన్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు సర్వ్ చేసుకుందామండి సో చూశారు కదా మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం చిల్డ్రన్ లవ్ యూ ఆల్ బాయ్ ఫ్రెండ్స్